మునుగోడు ఉప ఎన్నికల సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పాలన రావాలి, ఒక ప్రజాస్వామ్య పాలన రావాలి, ప్రజల పాలన రావాలి. ఆ రోజు మనమందరం కూడా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ కోసం జరిగినటువంటి ఉద్యమంలో ఒకరు కాదు ఇద్దరు కాదు 1200 మంది మన పిల్లలు, మన నల్గొండ జిల్లాలో కూడా అనేక మంది చనిపోయారు. బాజాబ్తా ఉత్తరాలు రాసి మా తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఉత్తరాలు రాశారు. చౌరస్తాల మీద టీవీల ఎదురుగా వేలాది మంది సమక్షంలో కూడా మన పిల్లలు పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్లో గీసుకొని మంటల్లో నిలబడ్డారు. మాంసపు ముద్దలు కింద పడుతున్నా జై తెలంగాణ నినాదం ఆపలేదు. చివరి శ్వాస వరకు కూడా ఆ పిల్లలందరూ కూడా జై తెలంగాణ నినాదం ఇచ్చారు. ట్రైన్లు వస్తా ఉంటే పట్టాల మీద ఎదురుగా పోయి జై తెలంగాణ జై తెలంగాణ అంటూ చనిపోయారు. వీళ్ళు సొంతగా సూపర్ మార్కెట్ పెట్టుకుని నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు, మీరు సంపాదించవచ్చు. ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అనేకమైనటువంటి కళాశాలల్లో చదువుకునేటువంటి పిల్లలు చెట్లకు ఉరివేసుకుని విషం దాగి చనిపోయారు. ఈ రకంగా 1200 మంది తెలంగాణ కోసం చనిపోయారు. దేనికోసం చనిపోయారు? కేసీఆర్ కుటుంబం కోసం చనిపోయారా? కేసీఆర్ కొడుకు కోసం చనిపోయారా? కేసీఆర్ కూతురు కోసం చనిపోయారా? కేసీఆర్ అల్లుడు కోసం చనిపోయారా? కేసీఆర్ బంధువుల కోసం చనిపోయారా? కేసీఆర్ డబ్బులు సంపాదించుకోవడం కోసం చనిపోయారా? ఈరోజు మునుగోడు ప్రజలు, తెలంగాణ ప్రజల ఆలోచన దేనికోసం చనిపోయారు? వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచన చేయండి. తెలంగాణ వస్తే మనకందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నాం. కానీ ఏమైంది? ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు మన మీద. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కదా, బస్ పిల్లలు కూడా ఉన్నారు. ఈ పాప కూడా నా పక్కకున్నది, పాపకేం తెలియదు. ఈ పాప పేరు మీద కూడా 100,000 రూపాయల పైన అప్పు చేసింది కేసీఆర్. ఈ పాప పేరు మీద కూడా 100,000 రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ గారు. మీకందరు కూడా తెలుసు, నేను చాలా పిల్లలు చిన్నపిల్లలు మేము స్కూల్కి వెళ్తున్నాం, మేము ఎవరికి 5 రూపాయలు ఇచ్చేయలేదు, 5 పైసలు ఇచ్చేయలేదు అనుకోవద్దు. మీకు తెలియకుండానే కేసీఆర్ మీ మీద కూడా అప్పు చేశాడు. అప్పు చేసి ఏం చేశాడు? ఈరోజు కేసీఆర్ ముందు పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా ఉండే, నా ముసల్ది నేనిద్దరమే అన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే విమానాలు కొంటున్నాడు కేసీఆర్ గారు, విమానాలు కొంటున్నాడు. ఈ దేశంలో 50 పార్టీలు ఉన్నాయి, ఏ ఒక్క పార్టీ దగ్గర విమానాలు లేవు ఈరోజు వరకు. కానీ తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బుతో కేసీఆర్ కుటుంబం ఈరోజు విమానాలు కొనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆలోచన చేయండి. హైదరాబాద్ లో భూమి 100 ఎకరాలు ఈరోజు టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారు. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తులు ఆ భూములను కబ్జా చేస్తున్నటువంటి దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా టీఆర్ఎస్ కాదంటే అక్రమ కేసులు పెడుతున్నారు, జైలుకు పంపిస్తున్నారు. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి అందరు కూడా ఒకరొకరిని బయటికి పంపించాడు కేసీఆర్ గారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆయన పార్టీ తెలంగాణ ప్రజాసమితి అంటే టీఆర్ఎస్, ఆయన తెలంగాణ అంటే ఇష్టం లేదు. అందుకే ఈరోజు ఏం చేశాడు ఆయన? ఆయన పార్టీ నుంచి తెలంగాణ పేరే తీసేశాడు. ఏ తెలంగాణ పేరు మీదైతే ఈయన ఈరోజు అధికారంలోకి వచ్చాడో, ఆయన ఏ పార్టీ అయితే తెలంగాణ ప్రజాసమితి ఉండదో ఆ పార్టీ నుంచి తెలంగాణ పేరే తీశాడు. తెలంగాణ అంటే ఆయనకు శరీరం మీద జర్రులు వారినట్టున్నది. తెలంగాణకు అన్యాయం చేశాడు, తెలంగాణ ప్రజలకు మోసం చేస్తూ ఈరోజు కేసీఆర్ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు రోడ్లు, కాంట్రాక్ట్లు,
టిఆర్ఎస్ నాయకులు కల్లకుంట కుటుంబం ఖాళీ భూములు కనిపిస్తే ధరణి పేరుతో 4 లక్షల మందికి వాళ్ళ భూములు ఈరోజు మరి అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇస్క క్వారీసు మాఫియా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేతిలో ఉంది. భూముల మాఫియా టిఆర్ఎస్ పార్టీ చేతిలో ఉంది. లిక్కర్ మాఫియా టిఆర్ఎస్ చేతిలో ఉంది. ఆ గ్రామ గ్రామాన షాపులే కాదు అనేక రకాలుగా ఈరోజు లిక్కర్ షాపులు అమ్ముతున్నారు. సరిపోదని చెప్పి ఎన్నికల్లో మీరు ఫోటో చూశారో లేదో మంత్రులు లారీ లారీలు తీసుకొని వస్తున్నారు. లారీలలో ఏముంటున్నాయమ్మా? మందు బాటిల్లో బీరు బ్రాండీ, ఇంకో లారీలలో కోళ్ళు, ఇంకో లారీలలో గొర్రె మాంసము, ఆ ఇంకో కార్లలో రూపాయల కట్టలు. ఎందుకయ్యా కేసీఆర్ గారు, నువ్వు మంచి పని చేస్తే మందెందుకు పంపిణీ చేయాలి? నువ్వు మంచి పని చేస్తే కోళ్ళను ఎందుకు చంపాలి? నువ్వు మంచి పని చేస్తే గొర్రెలు ఎందుకు చంపాలి? ఈరోజు ఊరు బయట టెంట్లు వేసి బాజార్తో ఊరోళ్ళందరు పిలిచి ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మాంసపు చికెన్లు పెట్టి పెడుతున్నావు. ఇలాంటి వైద్యం నడుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అడుగుతా ఉన్నాను. ఈరోజైనా విమానాలు వేసుకొని దేశమంతా తిరిగి తెలంగాణలో సంపాదించుకున్నటువంటి డబ్బును అనేక ప్రాంతాల్లో పంపిణీ చేస్తాను. ఈరోజు అన్నిట్లో కల్లకుంట కుటుంబం తెలంగాణలో దోచుకున్న సరిపోలట ఇప్పుడు దేశమంతా దోచుకుంటాడని భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాం. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి విఆర్ఎస్ ఇచ్చాడు, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు. మీరందరూ ఆలోచన చెయ్యండి. ఈ ఎన్నికల్లో ఒక రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం కోసం ఎన్నికలు కావు. మునుగోడుకి ఎవరు ఎమ్మెల్యే ఉంటారో ఎన్నికలు కావు. ఎన్నికలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన రావాలి. మీ ఊళ్ళో టీచర్లు ఉంటారు, మీ ఊళ్ళో అంగన్వాడీ టీచర్లు ఉంటారు, ఆయా వర్కర్స్ ఉంటారు, మీ ఊళ్ళో ప్రైవేట్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండేటువంటి పోలీసులు ఉంటారు. రోజు ఎక్కడ వల్ల అన్నా ఎన్నికలు ఇదేం లేవు కానీ టిఫిన్ బాక్స్ తీసుకుని నాస్తా చేసి ఆఫీస్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, ఆయా అయితే హాస్పిటల్కి వెళ్తారు, బస్తీలలో తిరుగుతారు. ఎమ్మెల్యే అయితే ప్రజలలో తిరగాలి, ముఖ్యమంత్రి అయితే ఆఫీస్కి రావాలి. మీకు తెలుసలేదో కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. ఈ యొక్క 8 సంవత్సరాలలో ఆదివారం కాని శనివారం కాని దసరా పండుగ కాని సంక్రాంతి పండుగ కాని దీపావళి కాని ఉగాది కాని జన్మదినం కాని మన ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా ఆఫీసు పోకుండా ఉండలేదు. ఒక్కరోజు కూడా అదే సమయంలో మన తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్తున్నటువంటి కల్వకుంట కుటుంబము అదే సమయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 8 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా సెక్రటరీ పెట్టుకోలేదు మహానుభావుడు. వీళ్ళు సొంతగా సూపర్ మార్కెట్ పెట్టుకుని నెలకి 10 లక్షలు సంపాదిస్తున్నారు. డబ్బున్న వాళ్ళు మాత్రమే కాదు, మీరు సంపాదించవచ్చు. ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.